నేను ఇప్పుడు ప్రవచనం చేస్తుంటే ఎవరో సభలో మధ్యలో లేచి అకస్మాత్తుగా కోటేశ్వరారావు అని పెద్ద కేకేశాడు అనుకోండి, నేను చటుక్కునని చూస్తాను. ఎందుకని అంటే నా పేరు పలికితే నేను అటువైపుకి తిరుగుతాను, నామిని నామము లాగుతుంది, అది దాని శక్తి. మీరు తెలిసి కానీ తెలియక కానీ భగవన్ నామములను ప్రాతకాలంలో పలికారనుకోండి, మల్లికార్జునుడి దృష్టి మీ వైపుకి తిరుగుతుంది, భ్రమరాంబ దృష్టి మీ వైపు తిరుగుతుంది, ఇంకేం కావాలి? అది సాధారణ ప్రయోజనం. మీకు తెలిసినా తెలియకపోయినా ఓసారి అలా అంటే చాలు. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామముల యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి సంబంధమైనటువంటి విశేషములు ఇంచుమించు లేవనే చెప్పవలసి ఉంటుంది. అందువలన అందులో మీరు ఏ ఒక్క పాదం పలికినా, ఒక నామం పలికినా, ఒక శ్లోకం పలికినా అది కాపాడి తీరుతుంది. అందున ప్రభాతకాలం బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంశ శివ శర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. 11 నామములు చెప్పారు ఇందులో. 11 నామములు ముందు చెప్పడం ఎందుకు అంటే, మొట్టమొదట 11 నామాలతో మొదలుపెట్టడం ఎందుకు అంటే శివుడు ఏకాదశ రుద్రస్వరూపంగా ఉంటాడు, అందుకని 11 నామాలున్న శ్లోకాన్ని మొదటికి తీసుకొచ్చారు. శ్రీశైల సుప్రభాత కూర్పుకున్నటువంటి అందం అది. అందులో మొట్టమొదట చెప్పినటువంటి నామమే శంభో అని మొదలుపెట్టారు. నిన్నటి రోజున మీకు నేను చెప్పాను, శం భావయతీతి ఇది శంభు, సుఖము ఒక భావన. ఎందుకనంటే ఒకడికి ఉంటే సుఖం, ఒకడికి లేకపోతే సుఖం. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒకడు డబ్బు ఉందనుకోండి సంతోషిస్తాడు, ఒకడు డబ్బు లేదనుకోండి సంతోషిస్తాడు. అలా కూడా ఉంటారా అండి? అంటే ఉంటారు. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రూపాయి అడగలేదు, ఆయన ఇవ్వలేదు, ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు, ఆయనకి మధ్యలో గుర్తొచ్చింది నాకు కృష్ణుడు ఏమి ఇవ్వలేదు. గుర్తొచ్చిన తర్వాత ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు, ఇంత ఉన్నవాడు నాకేమి ఇవ్వలేదు ఏమిటి అని. అప్పుడు అనుకున్నాడు, ఓహో ధనాన్ని పొందితే రేపు పొద్దున్న భగవంతుణ్ణి విస్మరిస్తాడు, పాడైపోతాడని కృష్ణుడు నాకు ఇవ్వకుండా కాపాడాడనమాట అని ఎగిరి గంతులేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, తర్వాత అవన్నీ భవంతులవి ఇచ్చాడు, అయినా ఆయన దాంతో తాదాత్మ్యత చెందలేదు. ఒక్కొక్కడికి ఉన్నది సుఖం, ఒక్కొక్కడికి లేనిది సుఖం. సుఖము ఖచ్చితముగా ఇదే సుఖము అని చెప్పడం సాధ్యం కాదు. ఒకడికి వంకాయ కూర సుఖం, ఒకడికి వంకాయ కూర చూస్తే వాంతి వస్తుంది. అప్పుడు వంకాయ కూర సుఖం అని చెప్పడానికి ఏమి ఉండదు, అది మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అందుకే సుఖ దుఃఖ ఈ రెండింటిలో కూడా ఖా అలాగే ఉంటుంది. ఖా అంటే ఆకాశం, ఆకాశం మబ్బట్టింది అంటాడు, ఆకాశానికి మబ్బులేం పట్టవు, మబ్బులు లేవు ఇప్పుడు ఆకాశంలో అంటాడు. మనసు బాగుందనుకోండి ఖ ఆకాశానికి సు ఆకాశానికి దు, అలాగే మనసు దాని ఎందు సంతోషించింది అనుకోండి సుఖ, మనసు దాని ఎందు సంతోషించలేదనుకోండి దుఃఖ. కాబట్టి ఖా మాత్రం నిజానికి అంతే, దానిలో మార్పు లేదు, భావనలో మార్పు అంతే. ఒక్కొక్కడికి ఏం చెప్తాం, రామదాసు గారిని కారాగారంలో పెట్టి కొరడాలు పెట్టి కొట్టి క్షరాన్నం పెట్టారు, అర్ధచేరు బియ్యంలో చేరు ఉప్పు పోసి ఇచ్చారు వండుకు తినమని. ఆయన వండుకుని రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టాడు, అది క్షీరాన్నం అయింది, ఆయన చరిత్ర శాశ్వతమైంది. ఎవరు చెప్పగలరు ఆయనకి అది సంతోషంగా ఉంది? ఎందుకంటే పోన్లే మళ్ళీ భద్రాచలం పడితే ఉద్యోగం వ్యవహారం హాయిగా ఇక్కడ దెబ్బలు తింటే తిన్నాను, కానీ రామనామ సంకీర్తనం కన్నా ఇంకా నాకేం కావాలన్నాడు. ఆయన అందులో సంతోషం పొందాడు మహానుభావుడు. కాబట్టి ఎవరికి ఎటువంటి సుఖము కలిగితే వాళ్ళు అభ్యున్నతిలోకి వస్తారో అటువంటి సుఖమును వారికి ఇవ్వగలిగిన వాడు శంభో. దాని హద్దులు నిన్న నేను మీతో మనవి చేసి ఉన్నాను, లౌకిక సుఖము పారలౌకిక సుఖము వైరాగ్య సుఖము మోక్ష సుఖము వరకు ఇవ్వగలిగిన వాడు. ఆ హద్దు ఇవ్వడంలో ఇది చేస్తే ఇస్తానని ఆయన అనడం, అలా అనకుండా ఉండడం శివుడి గొప్పతనం. ఏమయ్యా నీకు నేను ఇక్కడ ఇది ఇవ్వాలంటే, ఏదో మీ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే ఇది చేయి అని పైన ధరల పట్టి ఉన్నట్టే ఉండవు ఆయన దగ్గర నిజానికి. ఆయన ఇది చేస్తే ఉద్యోగం ఇస్తా, ఇది చేస్తే స్వర్గం ఇస్తా, ఇది చేస్తే వైరాగ్యం ఇస్తా, ఇది చేస్తే మోక్షం ఇస్తా అని ఆయన ఏం అనడం. అలా అనడు కాబట్టి ఆయనకి అసుతోషుడని పేరు.
ఆయన నిజానికి దేనికి సంతోషిస్తాడంటే, నీ మనస్సుతో నువ్వు ఆయన వైభవాన్ని ఎంత బాగా పట్టుకుంటున్నావన్న దానికి సంతోషిస్తాడు. బాహ్య క్రతువుకి మనసు లేనప్పుడు సంతోషించే అమాయకుడేం కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమితి సమర్పే చేతస్సరసిజమానాథ భవతే సుఖేనావస్థాతుం జదహ్య నజానాతికి మహో అంటారు శంకరులు. అందుకే శంభో ఆ ఒక్క నామం చాలదా సుప్రభాతంలో? శంభో తర్వాత శ్లోకం మరిచిపోయాడు, ఏమీ ఇబ్బంది లేదు, చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క నామం చాలు, ఒక అక్షరం చాలు తరింప చేయడానికి. శంభో అనగానే ఏం గుర్తొస్తుంది సుప్రభాతంలో? నిన్న రాత్రి నిద్రపోవడం కోసం నువ్వు గది చల్లగా ఉండడానికి ఒక పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నావేమో, మెత్తటి పరు పెట్టుకున్నావేమో, తలగడ తల కింద పెట్టుకున్నావేమో, మెత్తటి దుప్పటి కప్పుకున్నావేమో, ఒక పక్కకి తిరిగి పడుకున్నావేమో, చెమట వాసన తగలకుండా అంగరాగములు అలరకున్నావేమో, నిద్ర రావడం నీ చేతిలో లేదు. ఇవేమీ లేకపోయినా బడలిపోయిన వాడు కటిక నేల మీద చెయ్యి తల కింద పెట్టుకుని నిద్రపోవచ్చు. నిద్ర సుఖం, ఆ నిద్ర అన్న సుఖం ఇవ్వడానికి ఏం చేస్తే ఆయన ఇస్తున్నాడు? మనం ఏం చేస్తే ఇవ్వలేదు ఆయన. అసుతోషుడు. అసుతోషుడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇంత చేసిన ఆయన పరమ సంతోషాన్ని పొందుతాడు. మనసు పెట్టకుండా ఇదంతా నేనే చేశానని ఎవడంటాడో వాడిని చూస్తే అసహించుకుంటాడు. నువ్వెవడెవరా చేయడానికి నా కానీ. అందుకే శంభో సురేంద్రనుత, ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు, రాక్షసుల వలన దాడి లేకపోవడం, ఆయన ఆ పదవి యందు ఊంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి. అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటాడంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు. శంభో సురేంద్రనుత శంకర శంకరోతీతి శంకర. శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు. ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభం ఒక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు. అందుకే మీరు గమనించండి, ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువుగారు మారుస్తారు, మార్చి సన్యాసాశ్రమ నామం ఇస్తారు. మీరు లబ్ధప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది, ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు. ఎందుకు మార్చలేదో తెలుసా? కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. శంకర మహోపకారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, ఆ పేరు మార్చడం నా వల్ల అయ్యే పని కాదని, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడని ఆ పేరు అలాగే వదిలేస్తే సన్యాసాశ్రమ నామంలో కూడా శంకరాచార్యుల వారిగానే కీర్తింపబడిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఒక్కరే. కాబట్టి శంకరోతి ఇది శంకర. ఆయన నిరంతరము శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే. నేను చెప్పట్లేదు ఈ మాట, శాస్త్రములు చెప్పాయి. శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట. ఆయన అనుగ్రహించాడు అనుకోండి, ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పట్టుకుంటాడు. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదాల మీద వేశాను అనుకోండి, నేను వేసినది ఇది పువ్వు, మీ పాదముల మీద ఉన్నదేది పువ్వు. నేను ఒక పువ్వు పట్టుకెళ్ళి మల్లికార్జున లింగం మీద వేశాను అనుకోండి, పరమ ప్రేమతో వేశాను అనుకోండి, ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడు. నేను ప్రేమతో వేసిన పువ్వు 2 ఏళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు. నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు. నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి. నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయస్సులో రావలసినటువంటి వైరాగ్యం. ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం, ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు. అది ఆయన శక్తి, అది శివ. శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడెవరు అంటే శంకరుడు. అందుకే మీరు గమనించండి, లోకంలో
దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికంట. ఇక అది బ్రహ్మాస్త్రం, ఇంకంతకన్నా ఏమీ ఉండదు, ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీస్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక విద్వాంసుడు వెళ్ళాడు. ఏం అలా ఉన్నావు అని అడిగారు. నా భార్య ఆరోగ్యం బాగుండట్లేదు, వైద్యులు వచ్చి వైద్యం చేసినా ఆమెకి తగ్గకపోగా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తోంది, మీ పాదముల మీద నమ్మకంతో శృంగేరి వచ్చానన్నారు. ఆయన అన్నారు, యజుర్వేదం చదువుకున్నావు కదా, నీకు రుద్రాధ్యాయం వచ్చు కదా, రోజు ఎందుకు నువ్వు రుద్రం పారాయణ చేయలేదు అన్నారు. రుద్రం పారాయణ చేస్తే తగ్గుతుందా అన్నారు. పారాయణ చేసి నీ భార్యకి తీర్థమి తగ్గుతుంది, దాన్ని మించిన పరిష్కారం లేదు అన్నారు. ఎలా, నేను మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు నా భార్య ఉంటుందని నమ్మకం లేదు, జగద్గురువుల పాదం మీద నమ్మకంతో వచ్చేసాను, ఏం చెయ్యనన్నాడు. ఇంటికి వెళ్ళకో, తుంగానది ఒడ్డున కూర్చుని రుద్రపారాయణ చెయ్యి, పారాయణ చేసి తీర్థం నీ భార్యకి ఇస్తున్నానని, ఆ జపం చేసిన తీర్థం ఏది ఉందో దాన్ని భార్యకి ఇస్తున్నానని భావన చేస్తూ ఇక్కడి నీ భార్యకి ఏం అవ్వదు, బెంగపెట్టుకోకపో మొదలెట్టి తుంగానది ఒడ్డున అన్నారు. ఆయన చేశాడు, భార్య బతికింది, అక్కడ ఆరోగ్యాన్ని పొందింది. కందుకూరి శివానందమూర్తి గారు ఒకటికి 100 మాటలు రుద్రం యొక్క శక్తిని నిరూపణం చేశారు. శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది. శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడడమే. ఈ దేశంలో ఆశీర్వచనం ఏమిటంటే, మీ మనసు చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, లోకం చల్లగా ఉండాలి. అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి ఉంది. శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే, అసలు వృద్ధమల్లికార్జున లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి, మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు. అంత చల్లగా ఉంటాడు, ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రం దేశం ఇంత చల్లగా ఉన్నాయి, ఏ ఇబ్బందులు లేకుండా. కాబట్టి శంకర, అందుకే శివానంద లహరిలో అంటారు, కరస్తే హేమాద్రౌ గిరిజ నికటస్తే ధనపతౌ శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభే గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి కమద్ధం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. ఆయనకి మనమివ్వడం ఏమిటి? కరస్తే హేమాద్రౌ, ఆయనకి ఒక చేతిలో బంగారు కొండ ఉంది, మీరు పర్వతాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆయనకి మనమేమి ఇస్తాం? ఓ బంగారం గురుసు చేయించగలమా మనం? బంగారు పర్వతం ఉన్నవాడికి. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ, నవనిధులకు అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని పక్కన నిలబడి ఉంటాడు. ఎప్పుడైనా ఇలా చూసి కుబేరా అని ఏమైనా అడుగుతాడేమో అని. అప్పటి నుంచి ఇప్పటికి అడగలేదు, అడగడు కూడా. నవనిధులకు కుబేరుడు అధిపతి కావడానికి కారణం శివానుగ్రహం. కాబట్టి నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి, ఆయన ఇంట్లో కామధేనువులు, కల్పవృక్షములు, చింతామణులు ఇవన్నీ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇంకా మనమేమిస్తాం ఆయనకి? శిరస్థే సీతాంశౌ, ఆయన శిరస్సు మీద చంద్రవంక ఉంది. చరణయుగళస్తే అఖిల శుభౌ, అమాయకత్వం ఏమిటంటే శివుడికి నేనేదో చేసి పెట్టానండి, అసలు నీకు ఆ చేసి పెట్టి అదృష్టం ఇచ్చినవాడు ఆయన. ఆయన కాలిలా కదిపితే చరణయుగళస్తే, ఆయన పాదముల దగ్గర శుభములన్నీ పడి ఉంటాయి. మనము పువ్వు వేసామనుకోండి, పరమభక్తితో వేసామనుకోండి, దాన్ని మనవడిగా మార్చి ఇలా అంటాడు. వాడు ఎగిరొచ్చి కొడుకు ఒళ్ళో పడుకుంటాడు, తోరణం పైన కట్టి వాడి తాతయ్య సంతోషంగా బాలసారి చేస్తాడు ఇంట్లో. ఆయన పాదముల మీద శుభాలన్నీ ఉన్నాయి. ఇంకా నేనేమి ఇస్తాను? నేను ఇవ్వగలిగింది ఒకటే, కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నీ మనసు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజ చేయించాలి. అది పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం. అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా? అదృష్టం. నీకు తెలియదు, ఇంకా అదృష్టం. ఎందుకని? నీకేం తెలియక్కర్లేదు, ఆ నామం పలికితే చాలు. కోటేశ్వరరావు అన్న మాటకి అర్థమేమి, అందులో ఇన్నక్షరములున్నవి, ఆ అక్షరములలో ప్రతిపాదింపబడిన విశేషార్థములేమి, ఇవన్నీ తెలియక్కర్లేదు కోటేశ్వరరావుని మీరు పిలవడానికి, నేను చూడడానికి. పిలిస్తే అంత తెలిసి పిలిచినా నేనే చూస్తాను, ఏమీ తెలియకుండా పిలిచినా నేనే చూస్తాను. సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రనుత శంకర శూలపాణి అంటే తెలిసి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు, తెలియక పిలిచిన వాడికి అలాగే చూస్తాడు. అందుకే తరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతమునందు ప్రతిపాదన చేశారు. ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
శంభో సురేంద్రనుత శంకర శూలపాణి, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. ఆ కూర్చడంలో కూడా సొబగేమిటంటే, సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు, అది చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి. అది కూడా మెట్టెక్కుతున్నట్టుగా ఉండాలి. ఎంత అందంగా ఉండాలంటే, సుప్రభాతం పాడుతున్నప్పుడు మీలో ఒక పరవశం ఉండాలి. ఆ పరవశం, మీరు అటువంటి వాణ్ణి చూడాలి చూడాలి చూడాలన్న సంతోషం ఉండాలి. నిన్న మీకు చెప్పాను కదా, నతిరియం పార్వతీ పరమేశ్వరులను కలిపి నమస్కారం. వాళ్ళు కనబడినప్పుడు అలాగే కనబడాలి, నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్రిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని. ఆయన కనపడినప్పుడు సంతోషం అనేటటువంటిది ఎలా ఉండాలి? పొంగు కింద ఉండాలి. పాలు పొంగుతున్నాయి అనుకోండి, అప్పుడు నేనంత దూరంలో ఉంటే పాపం వాడు వచ్చేదాకా ఆగుదామని ఏం మెలిమెలిగా పొంగవు, చర్రను పొంగిపోతాయి అంతే. ఆ దర్శనం చెప్పినప్పుడు పొంగు అలా వెళ్ళాలి. అందుకే ఆ శ్లోకాల యొక్క రీతి అలా వెడుతుంది, అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేషేందు నేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీ గిరీశం హృదా భావయామి అంటున్నారు. ఆ అందం, ఆ వెళ్ళడంలో ఆ అందాన్ని అంత గుప్పించారు శ్రీశైల సుప్రభాతంలో. అందుకే అది చదువుతున్నప్పుడు మొదట స్వామికి మేలుకొలుపు పలుకుతున్నాం అన్నప్పుడు ఆ సౌమ్యత, ఆ అందం అలా నడవాలి. అందుకే నామములను గుదిగుచ్చేటప్పుడు ఎక్కడా ఉచ్చరించడంలో కష్టపడవలసిన అవసరాన్ని తీసుకురాల. శంభో సురేంద్రనుత శంకర శూలపాణి, అందులో శకారమంతా తిరిగింది. ఆ శకారం బాగా తిరగడంలో ఏమవుతుందంటే శాబ్దిక సౌందర్యం, గొప్ప అందము ఆవిష్కృతమవుతుంది. చదువుతున్నప్పుడు మీకే ఒక సంతోషంగా ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను, మీరు మల్లికార్జున సుప్రభాతం ఇంట్లో చదువుతున్నారనుకోండి, పరవశించి అలా వెళ్ళి బయట ప్రకృతి వంక చూస్తూ ఇంకా చీకటి చీకటిగా ఉండగా ఒక్కసారి శ్రీశైలాన్ని, శ్రీశైల దేవాలయాన్ని, ఆ మల్లికార్జున దేవాలయం, పెద్ద నందీశ్వరుడు, రత్నగర్భ గణపతి పీఠం, మల్లన్న గారు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఓసారి సుప్రభాతం జరుగుతూ శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతం సశివ శర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అనండి. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటారు, నోట్లో చదువుకుంటావా తాత, నాకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నానంటాడు, అది లాగేస్తుంది. అలా గుచ్చారు ఆ నామాలని గుడిగుచ్చినప్పుడు కూడా అంత అందము శబ్దమునందు ఆవిష్కృతమవుతుంది. ఇక దానిలో మీరు రమించగలిగితే ఏ ఒక్క శ్లోకం చెప్పినా, ఒక్క నామం చెప్పినా, ఒక పాదం చెప్పినా మీ మనసు మల్లికార్జునలింగం దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు బాహ్యంలో ఎక్కడుంటే, ఎక్కడుంటే ఏమంటే నా ఉద్దేశ్యం, ఇంట్లో ఉండిపోయినా శ్రీశైలంలో లేనివారు మీరేం కాదు, మీరు శ్రీశైలంలోనే ఉన్నారు. సుప్రభాతం తెల్లవారుజామున మిమ్మల్ని మల్లికార్జునలింగం దగ్గరికి, భ్రమరాంబ దగ్గరికి తీసుకురాగలదు, అదొక యోగ విద్యలాంటిది. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి, శూలపాణి అంటే చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు. శూలము అంటే ఏదో ఒక్క అంచు మాత్రమే ఉండి గుచ్చడానికి పనికొచ్చేది కాదు, త్రిశూలం. ఏమిటా త్రిశూలం అంటే, ఆయనకి అలా ఉంటే సరదాగా ఉంటుందండి, అందుకని అలాంటి ఆయుధం పట్టుకున్నాడన్నది అన్వయం కాదు. ఆయన అలా ఎందుకు పట్టుకుంటాడో శివమహాపురాణంలో చెప్పారు, త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అన్నారు. మూడు గుణములకు ఆయన అతీతుడు, మూడు గుణములకు అతీతుడై సత్వమునందు కాని, రజస్సునందు కాని, తమస్సునందు కాని, శుద్ధ సత్వమునందు కాని ఉండకుండా. అందుకే ఇలా మూడు ఉంటే ఈ మూడు ఒక ఊచకుంటాయి, ఆ ఊచ పట్టుకుంటాడు. అంటే శుద్ధ సత్వము సత్వము కన్నా గొప్పది. నిజానికి ఈ మూడు గుణములలో తిరిగి 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 శుద్ధ సత్వములోకి ఎడతారు. శుద్ధ సత్వము కూడా ఎవరి చేతులలో ఉన్నదంటే ఆయన చేతులలో ఉన్నది. ఆ స్థితికి మూడిటిని నాలుగిటిని దాటి ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉండగలిగినటువంటి గొప్ప స్థితి ఆయనది. అందుకే ఆయనకు ఒక విచిత్రమైన పేరుంది.
ఉన్మత్త శేఖరాయ నమః. పిచ్చివాడు ఏం చేస్తాడు, వాడికి బాహ్యంలో భయమే ఉండదు. అందరూ చీకటి పడిపోయిందని భయపెడుతుంటే ఆయన ఒక్కడు శ్రీశైలంలో ఎక్కడో అడవిలో కూర్చుంటాడు. కూర్చుని తనలో తాను ఏదో రమిస్తూ ఉంటాడు, ఏదో భావన. అది మనకు అందదు కాబట్టి ఆయన్ని పిచ్చివాడు ఉంటున్నాం, కానీ ఆయనలో ఏదో భావాలు ఉంటాయి. ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏమిటో నవ్వుకుంటూ ఉంటాడు, ఏమిటో అరుస్తూ ఉంటాడు. శివుడు కూడా తనలో తాను రమిస్తూ ఉంటాడు. శివభక్తి పండినటువంటి వాళ్ళు ఆ స్థితికే వెళ్ళిపోతారు. అందుకే మహానుభావులు చంద్రశేఖర భారతీ మహాస్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. వారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఓం నిధనపతయే నమః అంటే ఇలా బిలవదళం వేసేవారు. ఓం నిధనపతాంతికాయ నమః ఇంకో దళం వేసేవారు. అంతే, చెయ్యి అలా ఉండిపోయి అలాగే ఉండిపోయేవారు. ఓ ఈయన సమాధి స్థితిలో వెళ్ళిపోయారు, ఇక పూజ చెయ్యరని చెప్పి శిష్యులు వచ్చి సంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్ళిపోయి గురునివాసులో కూర్చోబెట్టేవారు. అంతే, 10 రోజులు 11 రోజులు ఆ సమాధి స్థితిలో అలాగే ఉండేవారు. ఆ ఆనంద స్థితి అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి కామకోటి పీఠాధిపత్యం చేశారు. పల్లకీలోకి వెళ్ళి కూర్చుంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఆఖరాఖరణ సుధాసింధోర్ మధ్యే అనేవారు. అంతే, ఆయన వెంటనే భావ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఓ 1.25 నిమిషాల తర్వాత ఉలిక్కి పళ్ళేచి సుధాసింధోర్ మధ్యే చెప్పేవారు. సురబిటపి వాటి పరివృతే మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అంతే, ఓ మాట చెప్పేవారు సమాధిలోకి వెళ్ళిపోయేవారు, మళ్ళీ బయటకు వచ్చేవారు, ఓ మాట చెప్పేవారు, మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అది రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే నల్లమందు మరిగిన నెవలిలా ఉంటుంది. ఆ భావ సమాధి అంత గొప్పది. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటారు, ఈ సుప్రభాతాన్ని ఎవడు చదువుతున్నాడో వాడు ఇహమునందు సుఖములను పొందుతాడు, చివడికి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు అని చెప్తారు. ఎందుకంటే భావన చెయ్యడము అలవాటైపోతుంది. కాబట్టి త్రైగుణ్యం శూలమేతస్య, త్రిగుణాతీతుడైన వాడెవరో వాడు శంకరుడు సుమా అని చెప్పడానికి శూలం పట్టుకుంటాడు చాలంతకన్నా. ఇప్పుడు నేనేమి శివతత్వం కాదు, సుప్రభాతం ప్రధానం నాకు. అప్పటి శంభో సురేంద్ర దుత శంకర శూలపాణి చంద్రావతంస, చంద్రవంక తల మీద ధరించి ఉంటాడు. అది నలుగురి ఆస్తి, ఒక్క శివుడే కాదు. నిజానికి శివుడు శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖ, కంచి కామాక్షి కిరీటం మీద స్ఫుటంగా కనబడుతుంటుంది ఆ చంద్రవంక. ఎంత అందంగా ఉంటుందో, మీరు ఎప్పుడైనా శుక్లపక్ష తదియ నాడు చూడండి ఆకాశంలో, వితికి వితికి చూస్తేనే కనపడుతుంది, లేకపోతే కనపడదు. అందుకే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం అంటారు. తదియ నాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది, అదే అమ్మవారి కిరీటం మీద ఉంటుంది, అదే వినాయకుడి కిరీటం మీద ఉంటుంది, అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది. అందుకే శంకరుడు తెలుపు జ్ఞానదాత మహేశ్వర, ఆయన జ్ఞానమిస్తాడు. అందుకే సరస్వతి వీణవాయిస్తుంది, శంకరుడు దక్షిణామూర్తిగా వీణవాయిస్తాడు. శ్రీశైలం లోపలికి వస్తుంటే వీణవాయిస్తూ దక్షిణామూర్తి లేరు. సరస్వతీదేవి చంద్రవంక ధరిస్తుంది, మీకు అనుమానమా? సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు శరజ్యోత్సనా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం, కిరీటం పెట్టుకోదు, శంకరుళ్ళగే జటాజూటం కట్టుకుంటుంది. వరత్రా సత్రాణ స్ఫటిక గుటిగా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనాః ఫణితయః. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ చంద్రవంకం ధరించి ఉంటారు. ఎందుకది? ఆ తదీనాటి చంద్రరేఖ సరదా ఏమిటి వాళ్ళిద్దరికి అంటే, చంద్రరేఖని ధరించడం వెనక ఉన్నటువంటి తత్వము వేరు. ఎందుకు ధరిస్తారంటే, వాళ్ళు కాలాతీతులు సుమా అని చెప్పడం కోసం చంద్రవంక పెట్టుకుంటారు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తిమమలాం అంతైస్తు కింకర్మభిః అంటారు. చంద్రోద్భాసిత శేఖరే, కాలం నడుస్తోందని గుర్తు ఏమిటంటే, చంద్రుని యొక్క ఎదుగుదల తరుగుదల దృష్టిలో పెట్టుకుని తిథి చెప్తాం. ఇప్పుడు ఇవాళ ఉందనుకోండి, ఏదో
పుష్యమాసే శుక్లపక్షే షష్టిమ్యాం వాసర భానువాసరే అని చెప్పాం. రేపు శుక్లపక్షే సప్తమిమ్యాం అంటాం. అంటే ఇంకో కళ పెరిగింది, ఇంకో కళ పెరిగితే కాలం కదిలిపోయింది, కాలం కదిలిపోతే నా ఆయుర్దాయం తగ్గిపోయింది.